ఈరోజు మనం అవసరం లేని కొబ్బరి చిప్పలతో ఈ వింత జంతువుని చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు కొబ్బరి చిప్పలు, పిస్తా చిప్పలు, పేపర్, జిగురు మొదలైనవి కావాలి. ముందుగా జిగురు తీసుకొని కొబ్బరి చిప్పలు అంచుల మీద ఈ విధంగా వేసి కొబ్బరి చిప్పలను ఇలా అతికించాలి. కొబ్బరి చిప్పకు ముందుగానే మూడు రంధ్రాలు ఉండడం మనం గమనించవచ్చు. వీటిని మనం కళ్ళు కింద, ముక్కు కింద, నోరు కింద మనం ఉపయోగించవచ్చు. తర్వాత ఒక పేపర్ ముక్కను తీసుకొని మీరు చూస్తున్నట్టు ఈ విధంగా చుట్టి ఇలా వంచితే మన వింత జంతువు తోక రెడీ అవుతుంది. తర్వాత రెండు గుండ్రంగా కట్ చేసుకున్న పేపర్ ముక్కలను తీసుకొని మన వింత జంతువు కళ్ళు కూడా మనం చేసుకోవాలి. మరో చిన్ని పేపర్ ముక్కుతో ఈ విధంగా చుట్టి మన వింత జంతువు ముక్కు చేసుకోవాలి. ఈ విధంగా మన జంతువు శరీరంలో భాగాలు చేసుకున్న తర్వాత ముందుగా అంటించుకున్న ఈ కొబ్బరి చిప్ప మీద ఇలా మనం జిగురు రాసి ముందుగా కళ్ళను ఈ విధంగా అతికించి తరువాత ముందుగా కట్ చేసుకున్న మీసాలను కూడా ఈ విధంగా అతికించాలి. చిన్ని పేపర్తో చేసిన ఒక కోన్ని తీసుకొని దాన్ని మన వింత జంతువు ముక్కులాగా ఈ విధంగా అతికించాలి. పిస్తా చిప్పలను తీసుకొని చెవుల్లాగా ముందుగా మనం చేసిన ఈ తోకను కూడా ఈ విధంగా అతికించాలి. ఒక రింగ్ సహాయంతో మన వింత జంతువును ఈ విధంగా మనం నించోపెట్టచ్చు. ఇంట్లో అవసరం లేని వస్తువులతో ఇలా ఒక అందమైన వింత జంతువుని మనం చాలా సులువుగా చేసుకోవచ్చు.